హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై మహేష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫేస్బుక్ స్టోరీస్ని కొంతమందికి కనపంచకుండా ఎలా చేయాలి అనేది అయితే చూద్దాం సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని స్టోరీస్ని అయితే పెడుతూ ఉంటాం ఫేస్బుక్లో అవి అందరికీ వెళ్తే దాంట్లో కొంతమంది ఏంటంటారంటే ఈ స్టోరీ ఎందుకు పెట్టినా ఆ స్టోరీ ఎందుకు పెట్టినా గివి పెట్టుకుంటారా గవి పెట్టుకుంటారా అని అంటూ ఉంటారనమాట సో వాళ్ళని మనం ఏం అనలేము ఎందుకంటే వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళ అయినా అను అయ్యి ఉంటారు లేదంటే సొంత ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉంటారు సో వాళ్ళని అయితే ఏం అనలేము సో అలా అనకుండా డైరెక్ట్ వాళ్ళకి హైడ్ చేస్తే వాళ్ళకి కనిపించదు ఇంకా అది వేరే వాళ్ళకి కనిపిస్తుంది వేరే వాళ్ళు మనల్ని ఎట్లాగా ఏమన్నారు సో వాళ్ళకి హైడ్ చేస్తే వాళ్ళకి కనిపించదు కాబట్టి వాళ్ళు కూడా ఏమన్నారు సో ఇట్లయితే ఈ ఫ్యూచర్ని అయితే యూజ్ చేసుకొని మీకు నచ్చని వారికి మీ స్టోరీని అయితే హైడ్ చేయొచ్చు ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం గాయ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అయితే మీ ఫేస్బుక్ యాప్ని అయితే ఓపెన్ చేయండి బేసిక్గా ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది గాయ్స్ సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తాయి క్లియర్ గా చూడొచ్చు త్రీ లైన్స్ ఆ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది క్లియర్గా చూడొచ్చు కింద నుంచి రెండు ఆప్షన్స్ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మళ్ళీ మనకు ఒక సెట్టింగ్స్ అండ్ ఆప్షన్ అయితే వెంటనే పాపప్ అయిద్ది మ్యాన్ సింబల్తో ఉంటే సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి కొంచెం పైకి స్క్రోల్ చేశాక ఇక్కడ మనకి సంథింగ్ ప్రైవసీ సెట్టింగ్స్ అయితే ఉంటాయి సో ఒక్క నిమిషం అదైతే మనం ప్రైవసీ సెట్టింగ్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు ప్రైవసీ అని అండ్ దాని కింద ప్రైవసీ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే క్లియర్గా చూడొచ్చు ప్రైవసీ కింద ప్రైవసీ సెట్టింగ్స్ అనే ఆప్షన్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి గాయస్ స్క్రోల్ చేశాక ఇక్కడ మీరు ఒకటైతే చూడొచ్చు హూ కెన్ సీ యువర్ స్టోరీస్ అని సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇట్లా మనకి చాలా థింగ్స్ అయితే ఉంటాయి హూ క్యాన్ సీ ర్ స్టోరీస్ అనే ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టోరీస్ని హైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో దాన్ని అయితే నేను చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మన స్టోరీస్ అనేవి ఫ్రెండ్స్ చూస్తున్నారు అంటే మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే చూస్తున్నారు ఇక్కడ ఎండంబోల్ అయ్యిందనమాట ఆప్షన్ ఇప్పుడు కొంతమందికి ఎలా హైట్ చేయాలి అనేది అయితే చూద్దాం ఇప్పుడు అక్కడ ఆప్షన్ ఉంది కదా దాన్ని తీసేయండి తీసేయకుండా ఏం కాదు ఇక్కడ తీసేస్తే పోదు అది ఇక్కడ హైట్ స్టోరీ ఫ్రమ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు బేసిక్గా ఇట్లా నార్మల్గా అయితే వస్తుంది కా సో ఇక్కడ మీరు మీ స్టోరీ ఎవరికైతే అనుకుంటున్నారో వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నితిన్ నాయక్ నెక్స్ట్ వెంకట్ బాయ్ అండ్ శ్యామ్ కుమార్ ఇట్లయితే కొంతమంది అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను వాళ్ళకైతే నా స్టోరీ అనేది కనిపించదు ఎందుకంటే ఇక్కడ నేను టిక్ మార్క్స్ పెట్టుకున్నాను కాబట్టి సో వాళ్ళకి టిక్ మార్క్స్ పెట్టుకున్నాక అంటే వాళ్ళకి కనిపించదు ఎవరికైతే టిక్ మార్క్ పెట్టారో సో వాళ్ళకైతే టిక్ మార్క్ పెట్టుకోండి టిక్ మార్క్ పెట్టుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ రాగానే అప్డేటింగ్ అని అయితే పడి ఇంకా మీరు మీరు ఏ స్టోరీ పెట్టినా వాళ్ళకైతే కనిపించదు సో ఇక్కడ నుంచి మీరు మీకు కావాల్సిన స్టోరీ అయితే పెట్టుకోవచ్చు ఆ స్టోరీ అయితే ఎవరికీ అయితే కనిపించదు కా సో ఇలా అయితే మీకు నచ్చిన వారికి స్టోరీ అయితే హైట్ చేయొచ్చు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్